అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జనరల్గా అందరూ మిత్రులు మీడియా మిత్రులు అనేస్తూ ఉంటారు, కానీ నిజంగా దీంట్లో చాలామంది ఆ మిత్రులు ఉన్నారు. నా శ్రేయ బ్లాస్ట్లు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అవకాశం నేను ఇప్పటికిప్పుడు వచ్చిందైతే కాదు. 14 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ ఎక్స్పీరియన్స్, కష్టపడి ఈ ఎక్స్పీరియన్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండగా ట్రావెల్ చేస్తుండగా నేను అలాగే షార్ట్ ఫిల్మ్స్ కూడా కొన్ని చేశాను. చేస్తుండగా సుకుమార్ గారు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. సో మా డెప్యూటెన్ డైరెక్టర్స్కి, అంటే మన ప్రపంచం చూపించింది తల్లిదండ్రులు అయితే, డెప్యూటెన్ డైరెక్టర్స్కి తల్లిదండ్రులు ఎవరు అంటే ప్రొడ్యూసర్ అండ్ హీరో. వాళ్ళే ఈ ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు. సో అలా పరిచయం చేస్తున్న వ్యక్తులు నాకు అభిషేక్ గారు, అలా అవీష్ హీరో గారు. వీళ్ళిద్దరి వల్ల నేను ఇప్పుడు ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నాను. వీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి నేను ఖచ్చితంగా మంచి అవుట్పుట్ ఇస్తానని తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చిన సుకుమార్ గారు అంటే క్లాప్ ఇచ్చారు, ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. ఆయనకి పెద్ద ఫ్యాన్ నేను. ఆయన స్క్రీన్ ప్లే అంటే కూడా చాలా ఇష్టం. అలాగే స్క్రిప్ట్ ఏషన్ సునీల్ గారు ఇచ్చారు, సదానంద్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేయడం జరిగింది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అభిషేక్ గారికి, అవీష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈ సందర్భంగా. అలాగే ఎంతోమంది మిత్రులు నాకు కావాల్సిన వారందరూ కూడా వచ్చి నాకు విషెస్ చెప్పడం, బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజే. జూలై ఎండింగ్లో కానీ ఆగస్టులో కానీ లొకేషన్ షూటింగ్ వెళ్ళడం జరుగుతుంది. సో అప్పుడు వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ సపోర్ట్ కావాలి, మీ హెల్ప్ వల్లే మేము డెఫినెట్గా మంచి సక్సెస్ సాధిస్తామని చెప్పి అనుకుంటున్నాను. బిగ్ డ్రామా అంటే మొత్తం అందరూ ఫ్యామిలీ అంతా కూడా కూర్చుని చూసి ఎంజాయ్ చేసే ఫిల్మ్ ఇది. టోటల్ ఇమోషనల్ ఫిల్మ్. బేసిక్గా నేను చేసిన ఫిల్మ్స్ అన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా, ఓంకారం ఒక ఎడ్యుకేషనల్ ఫిల్మ్ చేశాను, ఇండిపెండెంట్ ఫిల్మ్, దానికి 2 నంది అవార్డ్స్ రావడం జరిగింది. అది కూడా ఇమోషనల్ ఫిల్మ్. అలాగే లడ్డు ఏ స్వీట్ మెమరీ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, దానికి 4 నంది అవార్డ్స్, అలాగే 32 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. నన్ను క్షమించండి అని ఇంకొక రీసెంట్ ఇంకో షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది, దానికి ఆల్మోస్ట్ 5 అవార్డ్స్ ఇప్పుడు వచ్చినాయి. ఇంకా డిసెంబర్ వరకు ఫెస్టివల్స్లోకి వెళ్తుంది, అప్పుడు కూడా దానికి అవార్డ్స్ వస్తాయని అనుకుంటున్నాను. నమస్కారం అండి. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మన 7 మూవీ వచ్చి నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. అలాగే ఇవాళ అభిషేక్ పిక్చర్స్ లాంటి ప్రొడక్షన్ హౌస్లో కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని, మంచి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ తెలుగు ఫిలింలో ఉంటారా ఏంటి అని చెప్పేసి. బట్ అభిషేక్ గారితో ట్రావెల్ చేస్తుంటే, బేసిక్గా అభిషేక్ పిక్చర్స్ ద్వారానే 7 రిలీజ్ అవుతుంది, ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్గా ఆయన ఊరినే డబ్బుల కోసం చూసుకునే వ్యక్తి కాదు. బేసిక్గా ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ చేసామా, ఈ పలానా సినిమాతో నేను అసోసియేట్ అయ్యానా అని అని చూసుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తితో నేను ట్రావెల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మంచి 7 సినిమా చూశారు అభిషేక్ గారు, చాలా నచ్చి నాకు ఈ సినిమా స్క్రిప్ట్ అది పంపించారు. సో వినంగానే చాలా నచ్చింది. శశి చెప్పిన విధానం కానీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ గాయ అండి. నాకు తెలిసి సూన్ తొందరలో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్గా శశి అవుతాడని నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్నాను. సో మంచి ప్రొడక్షన్ హౌస్, అలాగే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్తో చేయడం కంటే ఇంకేం కావాలి ఒక సినిమా యాక్టర్గా. సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఇవాళ ఈ సినిమా, ఇవాళ ఈ గుడ్లో ఇవాళ ఓపెన్ చేయటం, సుకుమార్ గారు క్లాప్ కొడతాం. సో అంతా పాజిటివ్గా అనిపిస్తుంది. సో త్వరలోనే మీ ముందుకు వస్తాం, షూటింగ్ అది ఫినిష్ చేసుకుని సుమారుగా సంక్రాంతి టైం అలా రిలీజ్ అనుకుంటున్నాం. సో జానరే వచ్చి ఈ సినిమా ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా అండి, లవ్ స్టోరీ, బేసికలీ ఫ్యామిలీ రొమాంటిక్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్. సో చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళీ అభిషేక్ గారికి చాలా థ్యాంక్స్ నన్ను కన్సిడర్ చేసినందుకు ఈ సినిమాలో. దట్స్ ఇట్. అలాగే ఈ వీక్ 7 రిలీజ్ అవుతుంది, మర్చిపోకుండా చూడండి. ఈ సమ్మర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 7 రాసిస్తున్నాను, ఏమాత్రం డౌట్ లేదు. పక్కా మళ్ళీ చెప్తున్నా, ఈ సమ్మర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏ సినిమా కాదు, 7 ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇతను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ 6 మంత్స్ 2 ఇయర్స్ ట్రావెల్ అయింది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పెట్టానండి, దానిలో ఆల్మోస్ట్ ఒక 2000-2500 ఎంట్రీస్ వచ్చినాయి. దానిలో ఒక ముగ్గురిని సుకుమార్ గారు సెలెక్షన్ చేయడం జరిగింది.
దానిలో వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఈజ్ శశి. అప్పటి నుంచి కథ చెప్తా ఉన్నాడు. ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రావెల్ అయినాక అవీష్ గారికి ఇంటివ్యూ జరిగింది. తనకు నచ్చి శశి డ్రీమ్ కూడా ఒక కొత్త డైరెక్టర్కి తోని సినిమా చేయాలని కోరుకుండే. శశికి బిగ్గెస్ట్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్లీ ఈ సినిమాని అందరికీ ఫ్యామిలీతో చూసే విధంగా అందరికీ నచ్చుతుందని గ్యారంటీగా చెప్తున్నామండి. సంక్రాంతికి దసరా లేకుంటే సంక్రాంతికి సినిమా విడుదల జరుగుతుంది. అండ్ ఈ నెల 5th కి 7 రిలీజ్ అవుతుంది, తప్పక చూడండి. థ్యాంక్ యూ.